హలో సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఎనాలిసిస్ చేయబోతున్నాను. సో ఐసిఐసిఐ బ్యాంక్ కెన్ బి ఇన్ సైడ్ వేస్ అనేది నా ఒక అనాలిసిస్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏ విధంగా క్యాపిటలైజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాము. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఐసిఐసిఐ బ్యాంక్ గురించి డిస్కస్ చేసే ముందు లెట్ అస్ చెక్ ద బ్యాంక్ నిఫ్టీ వన్స్. ఓకే, సో ఇది జస్ట్ దీస్ ఆర్ సమ్ అనాలిసిస్ మాత్రమే. సో ఇక్కడ కూడా మన అనాలిసిస్ ఒకవేళ రాంగ్ అయితే కనుక, సో మనం ఎగ్జిట్ పాయింట్స్ కూడా మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఎస్, మనం వేరియస్ టైం ఫ్రేమ్స్లో చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఈజ్ డెఫినెట్లీ బుల్లిష్, బట్ దట్ డజంట్ మీన్ మనకి స్మాల్ కన్సాలిడేషన్స్ లేకపోతే కన్సాలిడేషన్ రాదని కాదు. ఇట్ వీ కెన్ సీ సమ్ కన్సాలిడేషన్ గోయింగ్ అహెడ్. ఓకే, సో అటువంటి కన్సాలిడేషన్స్ ఎప్పుడు ఏర్పడతాయంటే జస్ట్ బిఫోర్ ఇట్ ఈస్ బ్రేకింగ్ అవుట్ ఫ్రమ్ ద ప్రీవియస్ హైస్ బ్రేక్ అవటం కానివ్వండి, లేకపోతే ప్రీవియస్ హైస్ దగ్గర నుంచి రివర్స్ అవటం కానివ్వండి. దీస్ ఆర్ ద టైమ్స్ మనం ఒక కన్సాలిడేషన్ అనేది చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి ఒక ప్రీవియస్ హై అని మనం అనుకుంటే కనుక దగ్గర దగ్గర 41.9 ఆర్ 42K. సో ఈ 42K అనేది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది కొంత సైడ్ వేస్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఆర్ఎస్ఐ పరంగా మనం చూసినట్లయితే ఇట్ ఈస్ బిలో 65, అంటే మొమెంటమ్ ఇట్ ఈస్ బుల్లిష్, బయాస్ అనేది బుల్లిష్గా ఉంది, బట్ మొమెంటంలో స్ట్రెంగ్త్ అనేది లేదు. ద మొమెంటంలో స్ట్రెంగ్త్ మనకి మోర్ దాన్ 65 ఆ రేంజ్లో వస్తుంది. సో ఇట్ డజంట్ మీర్ ఎనీథింగ్ బేరిష్గా నేను మాట్లాడట్లేదు, బట్ కొంత బ్యాంక్ నిఫ్టీ అనేది కొంత టైం తీసుకుంటుంది కన్సాలిడేషన్లో అనేది నా ఉద్దేశం. సో కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళినా మనం వీఆర్ అరౌండ్ 60. ఓకే, సో అండ్ లార్జర్ టైం ఫ్రేమ్స్లో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ఇన్ వెరీ వెరీ బుల్లిష్, రైట్. సో ఇప్పుడు ఇదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్ చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మనకి చూడండి, దిస్ ఇస్ ద ప్రీవియస్ హై. ఆ ప్రీవియస్ హైని అయితే మనం బ్రేక్ చేసాం, రైట్. సో ఇక్కడ బ్రేక్ చేసాం కానీ మనం అక్కడ అబోవ్ దట్ మనం సస్టైన్ అవ్వలేదు. ఓకే, సో ఇట్ డజంట్ మీన్ అంటే ఇక్కడ ఇది బేరిష్ అనే విషయం గురించి నేను ఇక్కడ అసలు బేరిష్ అనేది మాట్లాడట్లేదు. మార్కెట్లో కొంత రకమైన సైడ్ వేస్ అనేది మనం చూడొచ్చు, అండ్ ఆ సైడ్ వేస్ ద్వారా మనం ఏ విధంగా క్యాపిటలైజ్ అవుతాము అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేయొచ్చు, అండ్ అదేవిధంగా మనకి 900 లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీకి, సారీ ఐసిఐసిఐ బ్యాంక్ కి వెరీ గుడ్ సపోర్ట్గా యాక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఈ 960 ఆర్ 950 to 900, ఐసిఐసిఐ బ్యాంక్ అనేది 950 to 900 మధ్యలో కొంత టైం స్పెండ్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు, ఏ విధంగా దీని ఈ అనాలిసిస్ నుంచి మనం ఏ విధంగా బెనిఫిట్ పొందొచ్చు అనేది మనం చూద్దాం. ఓకే, సో లెట్ అస్ సీ ఇట్. సో ఆల్రెడీ నేను ఒక డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద డాక్యుమెంట్. సో ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ అనేది మనకి 950 లెవెల్స్ అండ్ సపోర్ట్ అనేది 900 లెవెల్స్. సో ఎక్స్పెక్టింగ్ సైడ్ వేస్ మూమెంట్ ప్రాబబిలిటీ ఇన్ కమింగ్ డేస్, దేర్ బై క్యాపిటలైజింగ్ ఇట్ యూజింగ్ న్యూట్రల్ స్ట్రాటజీ. సో ఇక్కడ ఆప్షన్స్ యూజ్ చేసి ఒక న్యూట్రల్ స్ట్రాటజీ మనం ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడైతే ఈ జోన్స్ మనం మార్క్ చేసామో ఆ జోన్స్ బియాండ్ మార్కెట్స్ కనుక వెళ్తుంటే కనుక, సో ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ సైడ్ 950 అబో అండ్ లోవర్ సైడ్స్ 900 బిలో, సో దట్ ఈస్ ద ప్లేస్ మనం అక్కడ నుంచి మనం ఎగ్జిట్ అవుతాం. ఓకే, సో దీనికోసం నేను ఒక ఆప్షన్ స్ట్రాటజీ తీసుకున్నాను. దీన్ని ఐరన్ కౌంటర్ అంటారు, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఐరన్ కౌంటర్ అంటే ఒక రెసిస్టెన్స్ పాయింట్ని ఒక సపోర్ట్ పాయింట్ కాల్ ఆప్షన్, సపోర్ట్ పాయింట్ పుట్ ఆప్షన్ని రెసిస్టెంట్ పాయింట్ కాల్ ఆప్షన్ని షార్ట్ చేస్తాం. దానికి ఈక్వల్ సైడ్స్లో ఉన్న స్ట్రైక్స్ మనం హెడ్జ్గా పెట్టుకుంటాం. ఓకే, సో ఇన్ ది స్ట్రాటజీ మనం 960 కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాము, 900 పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నాము. ఎందుకు సెల్ చేస్తున్నాము, మనం ఇప్పుడే అనాలిసిస్ చూసాం, అంటే మార్కెట్ అనేది 960 అబోవ్ వెళ్ళటానికి 900 బిలో వెళ్ళటానికి ఛాన్సెస్ అనేవి తక్కువ ఉన్నాయి. కాబట్టి దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ 900 పి ఎందుకు సెల్ చేస్తున్నాము అంటే వీఆర్ థింకింగ్ దట్ మార్కెట్స్ వోంట్ గో బిలో 900. అదేవిధంగా ఇక్కడ 960 పిఈ ఎందుకు సెల్ చేస్తున్నామంటే వీఆర్ థింకింగ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ అబౌ 960 వెరీ సూన్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్. అండ్ దీనికి హెడ్జ్ ఉండాలి, రైట్. సో ఈ రెండింటిని మనం సెల్ చేయటం ఇట్ ఈస్ కాల్డ్ అస్ స్ట్రాంగిల్. ఈ స్ట్రాంగిల్కి సెల్ చేయటం అనేది ఈ స్ట్రాంగిల్ని మనం సెల్ చేస్తున్నాము, అండ్ ఈ స్ట్రాంగిల్కి మనం వీ హ్యావ్ టు సే ఆ స్ట్రాంగిల్ అనేది అన్లిమిటెడ్ లాస్. ఓకే, సో థియరిటికల్గా ఇట్ ఈస్ అన్లిమిటెడ్ లాస్, బట్ దానిని మనం కవర్ చేయడానికి అన్లిమిటెడ్ లాస్ని కవర్ చేయడానికి వీఆర్ బయింగ్ ఏ 1000 కాల్ ఆప్షన్. చూడండి,
డిఫరెంట్, 960 నుంచి 40 పాయింట్స్, 900 నుంచి 40 పాయింట్స్, 860, రైట్. అదేవిధంగా ప్రీమియమ్స్ వైజ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 960 సిఈ 14.9 ఉంది, 900 పిఈ 14.3 ఉంది, రైట్. అదేవిధంగా ఇది 6.4586. సో ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రీమియమ్స్ని మనం ఇక్కడ సెల్ అండ్ బై చేస్తున్నాం. సో దేర్ బై మన మ్యాక్సిమం లాస్ అనేది ఇక్కడ 32,000 అయింది అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది 23 అయింది. ఇక్కడ మీరు ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మ్యాక్సిమం లాస్ స్ట్రాంగిల్ మనం సెల్ చేస్తుంటే అన్లిమిటెడ్, సో అన్లిమిటెడ్ నుంచి 32,000కి వచ్చాం మనం. సో 32,000 కంప్లీట్ లాస్ కూడా మనం తీసుకోము, ఓకే. అండ్ ప్రాఫిట్ కూడా ఏ విధంగా తీసుకోవాలో నేను చూపిస్తాను మీకు. అండ్ దిస్ ట్రేడ్, ఈ ట్రేడ్ మనకి దగ్గర దగ్గర 51% ఆఫ్ ప్రాబబిలిటీ ఈజ్ దేర్. అండ్ మార్కెట్ 5% ర్యాలీ అయినా, 4-5% బుల్ పైకి వెళ్ళినా, 4% కిందకి వెళ్ళినా, వీ విల్ బీ ఇన్ ద సేఫ్ జోన్, ఓకే. అండ్ రిటర్న్ అనేది ఇక్కడ దగ్గర దగ్గర ప్రొజెక్టెడ్ రిటర్న్ 0.4% ఆన్ ద యూజ్డ్ క్యాపిటల్. అండ్ దీనికి దగ్గర దగ్గర మనకి ఫండ్స్ అనేది ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేయాలంటే మనకి దగ్గర దగ్గర 1.6 లాక్ కావాలి. దగ్గర దగ్గర మీరు M2M తీసుకున్న 2 లాక్స్ అనేది మినిమం క్యాపిటల్ టు రిక్వైర్ ఫర్ దిస్ ట్రేడ్, ఓకే. సో ఇప్పుడు మీరు చూడండి, ద బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మార్కెట్ 880 బిలో ఆర్ 976 బిలో వెళ్తేనే మనం లాస్ వస్తాం, బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. దానికోసం మనం ఎక్స్పైరీ వరకు వెయిట్ చేయాలి. బట్ నేను మీకు చెప్పిన విధంగా ఇంకా సింపుల్గా నేను మీకు చెప్తాను. ఇందులో 10,000 లాస్ మనం చూసినట్లయితే ఈ స్ట్రాటజీలో, దట్ ఈస్ వేర్ వీ విల్ ఎగ్జిట్. అండ్ అదేవిధంగా మ్యాక్సిమం ప్రాఫిట్ కూడా 10,000 దగ్గర మీరు బుక్ చేసుకోవచ్చు, ప్లస్ 10,000 దగ్గర. ఆర్ ఎల్స్ మీరు చార్ట్స్ని చూసి యూ కెన్ స్టిల్ గో హెడ్ అండ్ హోల్డ్ ఇట్, ఓకే. సో ఇది బేసికల్గా ఓవరాల్ ద స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ అనేది మనకి డెల్టా న్యూ డెల్టా నెగిటివ్ స్ట్రాటజీ, ఎందుకంటే మనం సెల్లింగ్ సైడ్ ఉన్నాం కాబట్టి, అండ్ పాజిటివ్ తీటా స్ట్రాటజీ అండ్ నెగిటివ్ వేగా. సో వీటి గురించి పెద్ద మనం డిస్కస్ చేయాల్సిన పని లేదు, బికాజ్ మనం చార్ట్స్ని అనలైసిస్కి తీసుకున్నాము. సో ఇప్పుడు యాక్చువల్లీ ఈ చార్ట్ అనేది మనకి ఈ, అండ్ ఇంకొక విషయం ఇందులో, ద మ్యాక్సిమం ఓఐ కూడా, ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, 900 లెవెల్స్ దగ్గర దేర్ ఈజ్ ఎ మ్యాక్సిమం ఓఐ. సో మనం దాన్ని ఒక సపోర్ట్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 950 దగ్గర మ్యాక్సిమం, 950 దగ్గర మ్యాక్సిమం ఓఐ ఉంది, అంటే 950 అనేది ఒక రెసిస్టెన్స్. సో మనం ఏదైతే రేంజ్ మనం డిస్కస్ చేసామో, సో అదే రేంజ్లో ఈ స్టాక్ అనేది ఉంది, రైట్. సో నౌ లెట్ అస్ గో టు ద, అసలు యాక్చువల్గా ఈ అనాలిసిస్ అనేది మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంటుంది అనేది కరెక్టో లేదో మనం ఒకసారి చార్ట్స్ ఏమని చెప్తున్నాయో చూద్దాం. సో ఇది స్ట్రాంగిల్ చార్ట్. ఈ స్ట్రాంగిల్ చార్ట్ ఫాల్ అవుతూ ఉంది అండ్ కంటిన్యూస్గా లోవర్ లోస్ చేస్తుంది, రైట్. సో ఫాల్ అవుతుంది అండ్ లోవర్ లోస్ చేస్తుంది అంటే ఇట్ మీన్స్ దట్ మన అనాలిసిస్ అనేది కరెక్ట్గానే ఉంది. స్ట్రాంగిల్ ఫాలింగ్ అవుతుంది అంటే, స్ట్రాంగిల్ ఫాలో అవుతుంది అంటే ఇట్ మీన్స్ దట్ వీఆర్ ఇన్ ద సైడ్ వేస్, ఓకే. అండ్ కరెంట్ ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 29 లెవెల్స్ ఉంది. మనకి సిగ్నల్ అనేది 30 దగ్గరే సిగ్నల్ అనేది రావటం జరిగింది. సో మనం ఇక్కడ ఎంట్రీస్ కూడా తీసుకోవచ్చు ఫర్ 24 ఫస్ట్ టార్గెట్ అండ్ నెక్స్ట్ 19. సో స్ట్రాంగిల్ అంటే ఏదైతే మనం కంబైన్డ్ ప్రీమియం చేశాం కదండి, సో దట్ ఈస్ ద స్ట్రాంగిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద స్ట్రాంగిల్. ఇప్పుడు నేను 30 అని ఎందుకు అన్నాను, సో దిస్ యాడ్ చేయండి రెండింటిని, 14.95 అండ్ 14.3. సో ఆల్మోస్ట్ వీఆర్ ఎట్ ద 30. సో 30 బిలో మన 29, బట్ 30 బిలో మనకి ఒక సెల్ సిగ్నల్ అనేది యాక్టివేట్ అయింది. సో మనం మన అనాలిసిస్ అనేది ప్రాపర్గానే ఉంది, ఓకే. సో దట్ ఈస్ ద స్ట్రాంగిల్ చార్ట్. అండ్ స్ట్రాంగిల్ చార్ట్ ప్రకారంగా మనం తీసుకున్న అనాలిసిస్ అనేది గుడ్గా ఉందని చెప్తుంది. అండ్ ఇంకొకటి, సో ఇప్పుడు స్ట్రాంగిల్ చార్ట్ ఏదైతే ఉందో, సో నేను మనం డిస్కస్ చేసిన విధంగా ఇట్ ఈస్ 29. సో ఈ రెండింటి ప్రీమియమ్స్ని కనుక, ఈ రెండు ప్రీమియమ్స్ 29 ఉన్నాయి, అంటే కాల్ ఆప్షన్ 1000 సిఈ, కాల్ ఆప్షన్ 960 సిఈ అండ్ పుట్ ఆప్షన్ 900 పిఈ రెండు కలిపితే మనకి 29 ఉంది. ఇప్పుడు కనుక ఒకవేళ ఈ రెండు ప్రీమియమ్స్ మనకి మీరు యాడ్ చేసుకున్న తర్వాత 36 ఉంది, ఇప్పుడు 29 ఉంది, బట్ ఈ రెండు ప్రీమియమ్స్ కనుక 36 కంబైన్ చేస్తే 36 వెళ్తే కనుక దట్ ఈస్ వేర్ యూ విల్ ఎగ్జిట్ ద ట్రేడ్. సో 29 నుంచి 36 వెళ్తే కనుక దట్ ఈస్ 7 పాయింట్స్. సో 7 పాయింట్స్ ఈజ్ క్లోజ్ టు 10K. సో అన్లిమిటెడ్ లాస్ నుంచి స్ట్రాటజీ మనం వీ హ్యాడ్ బ్రాట్ టు 30,000 లాస్, 30,000 లాస్ నుంచి నౌ వీ బాట్ టు, మనం నౌ వీ బాట్ ఇట్ టు 10,000 రూపీస్. సార్ ఇంకొకసారి క్లియర్గా చెప్పండి. సో చూడండి, ఇక్కడ 14.95 అండ్ 14.3 అంత 29, రైట్. సో ఈ రెండు 29 ఉన్నాయి ప్రస్తుతం మనం ఎంట్రీస్ తీసుకున్న దగ్గర. అది కాకుండా ఈ రెండింటినీ యాడ్ చేస్తే 36 అవుతుంటే దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీఆర్ ఎగ్జిటింగ్ దిస్ ట్రేడ్. సో మ్యాక్సిమం లాస్ మనం ఈ ట్రేడ్లో వీఆర్ మేకింగ్ ద మ్యాక్సిమం లాస్ ఆఫ్ 10K. అండ్ ద
ప్రాఫిట్ ఈజ్ లైక్ నేను మీకు చెప్పిన విధంగా సో 23,000 ఈజ్ మ్యాక్సిమం ప్రాఫిట్ బట్ 10,000 నుంచి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బుక్ అవుట్ ఆర్ ఎల్స్ మీరు చార్ట్ చూసి మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే యూ కెన్ హోల్డ్ ఓకే సో దట్ ఈస్ ద మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను ఇక్కడ డిస్కస్ చేశాను అండ్ స్ట్రాంగిల్ చార్ట్తో పాటు ఇఫ్ వీ ప్లాట్ ద ఐరన్ కాండర్ చార్ట్ అంటే స్ట్రాంగిల్కి అటువైపు పిఈ బై ఇటు పిఈ బై చేసి అటు సిఈ బై చేశాం కదా సో దట్ ఈస్ ఆల్సో ఇన్ ఎ హయ్యర్ హైస్ అండ్ అబౌవ్ మూవింగ్ యావరేజ్ సో ఇది కూడా ఇండికేట్ చేస్తుంది దట్ మన స్ట్రాటజీ అనేది ప్రాఫిటబుల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో దిస్ ఇస్ ద వేరియస్ థింగ్స్ దట్ నేను ఈ స్ట్రాటజీలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది సో ఓవరాల్గా మనం అన్లిమిటెడ్ లాస్ నుంచి ఒక 33,000 లాస్ తీసుకొచ్చాం అండ్ 33 లాస్ నుంచి మనం మ్యాక్సిమం వీ విల్ ఎగ్జిట్ ఎట్ 10K సో చార్ట్ అనాలిసిస్తో పాటు ఆప్షన్ చార్ట్ అనాలిసిస్ కూడా మనం చేసాము బట్ ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి మనకి 2 lakh క్యాపిటల్ అనేది అవసరం అండ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ 10K ఈ ట్రేడ్లో 10,000 ఈస్ ద మ్యాక్సిమం యువర్ గోయింగ్ టు లాస్ అండ్ ఇటువంటి క్యాపిటల్ ఇటువంటి లాస్ని బేర్ చేయగలిగిన కెపాసిటీ ఉంటేనే ఇలాంటి ట్రేడ్స్లోకి మనం ఎంట్రీస్ తీసుకోవాలి ఓకే సో దట్స్ ఎ ర్యాప్ అప్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్